ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారి పరిధిలో సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు, కల్వర్టుల పనులను చేపట్టాలని కేంద్ర రోడ్లు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి ఉమాశంకర్కు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నూజివీడు నుంచి ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే NH 216 రహదారిలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ఎంపీ కోరారు. NH 216 రహదారిలో 70.4565 కిలోమీటర్లు ఉన్న కల్వర్టుకు వర్షాకాలంలో వచ్చే వరదల వల్ల పంటల ముంపుకు గురై నేల కోతకు గురవుతుందని, కల్వర్ట్ నిర్మాణంపై మొదటి నుంచి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో కల్వర్ట్ నిర్మిస్తామనిచ్చిన హామీ మేరకు 70.465 కిలోమీటర్ల వద్ద ఉన్న కల్వర్ట్ను 70.385 వద్ద ఉన్న కల్వర్ట్ ద్వారా వరద నీటి ప్రవాహాన్ని మళ్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తాను చేసిన విజ్ఞప్తులకు కేంద్ర రోడ్ల రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉమాశంకర్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు.